కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు కోవిడ్ ను ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ సమర్థంగా ఎదుర్కొంటోందని ఆయన స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో లాక్డౌన్లు ఉండవని స్పష్టం చేశారు ఒమిక్రాన్ వేరియంట్ వంటి ఒకటి రెండు నెలల్లో భారత్లోనూ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజల భాగస్వామ్యంతోనే మహమ్మారిపై విజయం సాధిస్తామని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఇలాంటి ఎదుర్కొనేటప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల ప్రజల భాగస్వామ్యం సహకారం అప్పుడు మాత్రమే వీటన్నిటి నుంచి కూడా మనం బయటపెట్టడానికి అవకాశం ఉంటది అండ్ ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ లో చాలా కంట్రీస్ కూడా ఈ కొత్త వేరియంట్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది హైదరాబాద్ లో కూడా ఆర్ తెలంగాణలో కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ఇప్పుడున్న డెల్టా వేరియంట్ కంటే కూడా ఒక ఆరు రేట్లు మనకి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందని చూస్తున్నాం టార్గెటెడ్ పద్దెనిమిది సంవత్సరాల పైబడిన పాపులేషన్ లో తొంభై రెండు శాతం మందికి ఒక డోస్ ఇవ్వడం జరిగింది నలభై ఎనిమిది శాతం పైగా కూడా మనం ఆల్రెడీ రెండు డోసులు ఏదైతే మ్యాండటరీ డోసులు ఉన్నాయో ఆ రెండు డోసులతోని మనం పూర్తి రక్షణ కల్పించుకోవడం జరిగింది వాళ్ళని జబ్బు పడిన వాళ్ళని కానివ్వండి చనిపోయిన వాళ్ళని కానీ గానీ దాచిపెట్టడం సాధ్యం అద్దా ఒక పాజిటివిటీనో ఒక కేసుల సంఖ్యనో దాచిపెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఎవరికి ఉంది తీవ్రమైన తలనొప్పి తీవ్రమైన ఒళ్ళు నొప్పులు నీరసం నిస్సత్వ సో ఈ లక్షణాలు ఏమన్నా కనిపించినట్లు పరీక్షలు చేయించుకోవటం ద్వారా అది ఎలాంటి వేరియంట్ ఇది రాకుండా మన రాష్ట్రంలోకి ఒకళ్ళు వచ్చినా సరే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో మేము బాధ్యత మేము చూసుకుంటాం కోవిడ్ అప్రోపరియట్ బిహేవియర్ మాస్క్ ధరించడం కానివ్వండి భౌతిక దూరం పాటించడం కానివ్వండి మిగిలిన విషయాలు కానివ్వండి బట్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఇంకా కూడా ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు దయచేసి మీరు బయటకు రాండి వ్యాక్సిన్ తీసుకోండి మీరు రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది మిగిలిన పన్నెండు కేసులు కూడా మనం సీడిఎఫ్ పంపించడం జరిగింది ఫోర్ టు సిక్స్ వీక్స్లో ఈ సెకండ్ డోస్ కూడా కోవిషీడ్ కి సంబంధించి ఇవ్వాలని చెప్పేసి ఆ వ్యవధిని తగ్గించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని మన ఆరోగ్య కార్యకర్తలు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఒక బూస్టర్ డోస్ ఇవ్వాలి అది మీరు ఇంటర్డ్యూస్ చేయండి అని చెప్పేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది